ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రి కదా ఈ ఊళ్ళో అన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో రోడ్లు గిట్లా ఇప్పుడు ఏమి లేదు, ఊళ్ళో డెవలప్ అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళకి కూడా ఈయనకే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 50 రోజుల్లో మాకు మంచినీళ్ళు కావాలంటే ఆయన టైంలోనే చెరువు దేవారు, అప్పుడే చెరువు దేవారు, ఆయన టైంలో చెరువు దేవారు, ఇప్పుడు ఆయన టైంలోనే మళ్ళీ నీళ్లు మాకు ఊళ్ళోకి రావాలని ఇచ్చాం కాగితం ఆయనకి. అంతే, దాన్ని అర్థం చేసుకోండి. అంటే ఆయన అన్నాడు మొదట్లో, నేను కులం చూడను, మతం చూడను, రాజకీయాలు చేయను, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. అంతేకాకుండా 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. అభివృద్ధి చెప్పు, అభివృద్ధి అనేది ఏంది చెప్పు, పలాందని చెప్పు. ఏ ఊరికి రోడ్లు లేవు నువ్వు చెప్పు ముందు. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన చెప్తాడు కదయ్యా, నువ్వు చెప్పు. ప్రతి ప్రాంతంలో మీ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో ఏం చేయాలని నువ్వు చెప్పు. పలానా అభివృద్ధి చేసినాడని చెప్పులేదు. ఈ ప్రాంత వాసులుగా మీ ప్రాంతంలో పలానా అంటే ఈ రోడ్లు వేయటం, బిల్డింగ్లు చేయటం, ఎలాంటి స్థానిక ఎమ్మెల్యే సమస్యలు కనుక్కోవటం, ఇది ఇవెల్లా మొత్తం చంద్రబాబు నాయుడు వేసిన ప్రభుత్వంలోనే ఈ రోడ్లు, మా ఊరి సిమెంట్ రోడ్లు, మా ఊరి రహదారులు మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే బేసినేటివి, కానీ ఈయన బేసినేటివి ఏమీ లేవు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అంత చేస్తే ఎందుకు ఓడిచ్చారు? ఎందుకు ఓడించారంటే ఒక్కసారి చూడాలా జగన్, నన్ను చూడు ఒకసారి, నన్ను చూడు ఒకసారి అంటే ఒకసారి చూడాలని అభిమానంతో, అభిమానం కాదు ఒక్కసారి చూస్తాం ఆయన ఏం చేస్తాడో, మమ్మల్ని ఎంత కాపాడతాడో, ఆయన ఎంత దయ చూస్తాడో అని చెప్పని జనాలల్లా వేశారు ఓట్లు. మరి ఆయన అంటా ఉన్నాడు, నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, దీని ద్వారా మరో 30 సంవత్సరాలు నేను సీఎంగా ఉంటా అంటున్నాడు. 30 సంవత్సరాలు సీఎంగా ఉంటా అంటాడు. 24లో సీఎం అవుతాడా ఇప్పుడు, ఇప్పుడు సీఎం అవుతాడా అని నా ఆలోచన. ఆయనకి 25 సీట్ల కంటే ఎక్కువ రావు అని నా ఆలోచన. 175కి 175 చెప్పుకోవచ్చు, నేను కూడా చెప్పుకుంటా. 2 కోట్లు నా దగ్గర ఉన్నాయని చెప్తా, నా దగ్గర 2 పైసలు ఉండవు. అది దానికి దీనికి ఏం సంబంధం ఉంది? దానికి సంబంధం లేదు. అది ఎప్పుడు ఈ మా ఊరికి మాత్రం జరిగినది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరిగినది. రహదారులు కానీ, సిమెంట్ రోడ్లు కానీ మా ఊరికి ఏవైనా కూడా మొత్తము చంద్రబాబు నాయుడు సముద్రంలోనే జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క 10 పైసలు పని కూడా జరగలేదు బాబు. గతంలో ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి భూమి అఖిలప్రియ గారు ఏంటి అప్పుడున్నట్టు, అప్పుడు పరిస్థితులు ఏంటి ఇప్పుడు పరిస్థితులు? అప్పుడే బాగా చేసి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఫండ్స్ ఇచ్చినాడు, మీరు ఎన్ని రోడ్లు వేసుకుంటారో, ఎన్ని సిమెంట్ రోడ్లు వేసుకుంటారో, మీరు ఏం చేసుకుంటారా, చేసుకోరి పొలానికైనా వేసుకోరి, ఊర్లోనైనా వేసుకోరని సందు సందుకు సిమెంట్ రోడ్లకు డబ్బులు ఇచ్చింది అమ్మ. మాకు శాంక్షన్ చేసింది, శాంక్షన్ చేసింది కాబట్టి అఖిలమ్మ వేసిన రోడ్లే ఇవి. అఖిలమ్మ చూసిన వాళ్ళ అబ్బ కాలం నుండి మా ఊరికి రహదారులు కానీ ఏవైనా కానీ, నాగిరెడ్డి కాలం నుండి, శోభమ్మ కాలం నుండి మాకు జరిగింది, మా ఊరికి మేలు జరిగింది. అంటే అఖిలమ్మ గారిని ఈరోజు మొదటి నుంచి కూడా ఈ 4 సంవత్సరాలు అనేక సార్లు ఆమె పైన కేసులు పెట్టారు, అనేక సార్లు ఆమె జైలుకి తీసుకెళ్లారు, అనేక సార్లు ఆమె అరెస్ట్ చేశారు. ఏంటి అంటే అవినీతి వల్ల అరెస్టులు అవుతా ఉందా, లేదా ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేస్తుందా? అది కాదండి, మంచితనంగా ఉండేటోళ్ళకు కష్టాలు ఎక్కువ వస్తాయి. దేవుడు అనేవాడు మంచోళ్ళకే కష్టాలు పెడతాడు, అంటే పరీక్ష అంటారు దాన్ని. ఏమంటారు? పరీక్ష అంటారు. ఆ పరీక్ష పెడుతున్నారు ఆమె అంతవరకే, కానీ ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్ము తినలేదు. వాళ్ళ సొమ్మే తిని వాళ్ళ తల్లిదండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు. చాలా వాళ్ళు ఇబ్బందులకల్లా తట్టుకొని నిలబడుతున్నారు వాళ్ళ పిల్లలు. అంతవరకు నేను చెప్పగలను బాబు. మరి అసలు 24లో పరిస్థితి ఏంటి? భూమా ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీ నుంచి టికెట్ ఇస్తే ఇప్పుడు వైసీపీ 175కి 175 మేమే గెలుస్తామంటా ఉంది కదా, మరి ఆళ్ళగడ్డలో ఏంటి పరిస్థితి, ఎవరు గెలిచే అవకాశం? అఖిలమ్మే, అఖిలమ్మే గెలుస్తా. ఎట్లా అంటే నాగిరెడ్డి చేసిన సహాయంతో, ఆమె శోభా నాగిరెడ్డి చేసిన సహాయంతో ఊర్లు కానీ టౌన్ కానీ అన్నీ బాగా తీర్చిదిద్దారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ ఆదర్శంతో గెలుస్తారు వీళ్ళని నాకు నమ్మకం ఉంది, అఖిలమ్మ గెలుస్తాదని. 19లో భూమి అఖిలప్రియ గారు ఓటమి కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? గాలి, గాలి జగన్ గాలి, ఒక్కసారి చూస్తాం కావాలి కావాలా జగన్ అంటంలే, అట్లా ఒక్కసారి చూస్తామని చెప్పి చూసినారు. ఆ గాలిలో ఆయన ఓడిపోయింది అంతవరకే. అంత తప్పనిచ్చి వాళ్ళమ్మ
ఈ పీఆర్పీ వచ్చింది ఈయన చిరంజీవి పెట్టినాడు, ఆ ప్రభుత్వంలో కూడా గెలిచింది ఆయమ్మ, అర్థమైందా? ఇప్పుడు ఆయన గాలితో ఆమెకు ఓడిపి, ఆమె కాదు మంచి మంచి యమహామీలు ఓడిపోయినారు, ఆమె ఒక్కదాన్ని అనడం కాదు. మీరు దేశం పైన చూడండి ఎంతమంది ఓడిపోయినారో, మీరే ఆలోచన చేయండి, ఓడిపోయినారా లేదా? మరి అదే కదా, ఆమె ఒక్కదాన్ని అనడం అనేది ధర్మం కాదు కదా. అంటే గతంలో బొమ్మ ఫ్యామిలీ నుంచి అనేక